హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు కల్పన టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఆల్ గుడ్నెస్ నుంచి బీట్రూట్ ఫేస్ ప్యాక్ అనేది రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఫేస్ ప్యాక్ అనేది యూస్ చేసి వచ్చిన తర్వాత రివ్యూ అనేది షేర్ చేస్తున్నాను. నా స్కిన్ పైన ఎలాంటి క్రీమ్ కూడా అప్లై చేసుకోలేదు, మాయిశ్చరైజర్ కానీ లేదంటే టోనర్ కానీ ఏమీ అప్లై చేయలేదు అనమాట. జస్ట్ ఈ ఫేస్ ప్యాక్ యూస్ చేసి వచ్చిన వెంటనే స్కిన్ అనేది కొంచెం టవల్ డ్రై చేసుకొని మీ అందరితో మాట్లాడుతున్నాను అనమాట. అండ్ ఈ బీట్రూట్ ఫేస్ ప్యాక్ కోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్టార్ట్ చేద్దామా? మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి ఆల్ఫ్ గుడ్నెస్ నుంచి బీట్రూట్ పౌడర్ అండి. ఇది మన హెయిర్కి యూజ్ చేసుకోవచ్చు, అలాగే స్కిన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. హెయిర్కి యూజ్ చేసినట్టయితే కర్ల్లో కానీ లైక్ హెన్నాలో కానీ మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు నా ఫేస్కి ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేస్తున్నాను. అలాగే మన హెయిర్కి యూజ్ చేసినట్టయితే హెయిర్ అనేది ఒక మంచి నరిష్మెంట్తో ఉంటుంది, అలాగే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ని కంట్రోల్ చేస్తుంది. ఈ ఆల్ గుడ్నెస్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా 100% ప్యూర్ న్యాచురల్ కెమికల్ ఫ్రీ ఉంటాయి, అలాగే మనకి ప్రిజర్వేటివ్ ఫ్రీ ఉంటాయన్నమాట. నేను ఇప్పుడు నా స్కిన్ పైన ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకుంటాను. ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకుంటే మీరు వాటర్తో మిక్స్ చేసుకోవచ్చు, లేదనంటే హనీతో కూడా మిక్స్ చేసుకోవచ్చు, మిల్క్తో మిక్స్ చేసుకోవచ్చు, కర్డ్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఏదైనా సరే మన స్కిన్ టైప్ని బట్టి మనం కర్డ్ కానీ మిల్క్ కానీ మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫేస్ ప్యాక్ లాగా మిక్స్ చేసేసుకొని ఫేస్ అంతటికి కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఇక్కడ ఫేస్ అనేది నేను నీట్గా వాష్ చేసుకుని వచ్చిన తర్వాత బీట్రూట్ ఫేస్ ప్యాక్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఇది ప్యూర్ మనం బీట్రూట్ ఏదైతే పల్ప్ తీసుకుంటామో జ్యూస్ అది తీసుకుంటాం కదా, అలానే ఉందన్నమాట. న్యాచురల్గా ఉంది బీట్రూట్ పౌడర్ అనేది. ఒకసారి ట్రై చేసి కూడా చూద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి మనకి ఆల్ గుడ్నెస్ నుంచి బీట్రూట్ పౌడర్ కదా. అండ్ స్మెల్ అయితే మనకి బీట్రూట్ స్మెల్లే వస్తుంది. ఇలా ఫేస్ అండ్ నెక్ కూడా మనం ఈ ఫేస్ ప్యాక్ అనేది యూజ్ చేసుకొని ఒక 15 to 20 minutes అయిన తర్వాత ఇంకా వాష్ చేసేసుకోవడమేని. నేనైతే రెగ్యులర్గా ఫేస్ ప్యాక్ ఏదో ఒకటి వేసుకుంటున్నాను. ఈ సమ్మర్లో స్కిన్ అనేది చాలా టైర్డ్ అయిపోతుంది. మెయిన్ ఏంటంటే టైర్డ్నెస్ అనేది పోతుంది అనమాట, స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ నేనైతే ఇంకా బీట్రూట్ పౌడర్ అనేది వేసేసుకున్నాను. అండ్ ఫేస్ అండ్ నెక్ కూడా మనం యూజ్ చేసేసి 15 to 20 minutes ఆగిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఇంకా వాష్ చేసేసుకోవడమే. నేనైతే బీట్రూట్ ఫేస్ ప్యాక్ యూజ్ చేసిన తర్వాత ఫేస్ అనేది నీట్గా వాష్ చేసుకొని వచ్చేసానండి. నాకైతే ఒక మంచి ఫ్రెష్ ఫీల్ ఉంది, అలాగే స్కిన్ కూడా ఇన్స్టెంట్గా గ్లోయింగ్ అనిపిస్తుంది అనమాట. అండ్ తప్పకుండా ట్రై చేయండి. ఈ ఆల్ గుడ్నెస్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఉంటాయి. ఒకవేళ మీకు ఈ బీట్రూట్ పౌడర్ పైన ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ బీట్రూట్ ఫేస్ ప్యాక్ అనేది మనం యూజ్ చేసిన తర్వాత 15 to 20 minutes ఆరిపోయినాక కొంచెం వాటర్ తీసుకొని రౌండ్ సర్క్యులర్ మోషన్లో స్క్రబ్ చేసుకున్నట్టు మసాజ్ చేసుకొని వాష్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఒక మంచి స్క్రబ్ లాగా కూడా యూజ్ అవుతుంది, మైల్డ్గా ఎక్స్ఫోలియేట్ అవుతుంది అనమాట మన స్కిన్ అనేది. అలాగే డల్ స్కిన్ ఉన్నా, డ్రై స్కిన్ ఉన్నా, అలాగే డ్యామేజ్ స్కిన్ ఉన్నా అది కూడా అది మైల్డ్గా ఎక్స్ఫోలియేట్ అయ్యి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అలాగే మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా సప్పుల్గా తయారవడానికి హెల్ప్ చేస్తాయి ఈ ఫేస్ ప్యాక్స్ అనేవి. అండ్ ఈ ఫేస్ ప్యాక్స్ నాకైతే చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నేను మీ కల్పన సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.